नमस्ते वेलकम टू 30 बाय 60 मुद्गा हेडलाइंस चुद्दा ढिल्ली लो राहुल गांधी ने कलिसिन उत्तम वलसल पै कांग्रेस अधिष्ठानम सीरियस अदनपु कट्टनम कोसम भार्यकु वेधिंपुलु मंचिर्याल डीसीपीओ युगंधर निर्वाकम स्कूल बस्सुल पै आरटीए दाडुलु फिटनेस लेनी वाहनालु सीज ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ ఐటీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా కలకలను రేగింది ఉదయం నుంచి వాటర్ ట్యాంక్ లోంచి దుర్వాసన రావడం గమనించారు స్థానికులు ట్యాంక్ను ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు మృతదేహాలు ఒక్కరిది కాదు ముగ్గురు మృతదేహాలు ట్యాంక్లో ఉన్నాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వాటర్ ట్యాంక్లోకి మూడు మృతదేహాలు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది ప్రమాదం జరిగిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు చనిపోయిన వారంతా యువకులే ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు వీరి వివరాలను సేకరిస్తున్నారు మృతులు ఎవరన్న దానిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు మృతుల్లో ఒకరు రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ విక్రయించే అబ్దుల్లాగా గుర్తించారు మిగిలిన ఇద్దరు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు వీరిని చంపి ట్యాంక్లో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కదా అని రెచ్చిపోతున్నాడు అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు కట్న దాహంతో అలమటిస్తున్నాడు తనకు విడాకులు ఇచ్చేస్తే మరో పెళ్లి చేసుకుని భారీ కట్నం తెచ్చుకుంటానంటాడు అతడి పేరే యుగంధర్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో డీసీటీఓగా పనిచేస్తున్నాడు వరకట్ల పిశాచానికి ఫ్యాంటు షర్టు వేసినట్టుండే ఆ రూపాన్ని చూశారు కదా ఇతగాన్ని 2013లో 25 లక్షల కట్నం అదనంగా వ్యవసాయ భూమినిచ్చి మరీ పెళ్లాడింది రాజకుమారి ఇద్దరికి శ్రీమన్నారాయణ అనే 2 ఏళ్ల కొడుకు సైతం ఉన్నాడు కానీ ఏం ప్రయోజనం ఆ మొగుడికి కట్నం మీదున్న ప్రేమ కన్న కొడుకు మీద లేకుండా పోయింది పైపెచ్చు భార్య బిడ్డల్ని చంపించే యత్నం కూడా చేశాడు ఈ కిరాతకుడు పేరు యుగేందర్ కాగజ్ నగర్ డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాడు మేము ఇక్కడ కొత్తగూడెంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాము పెళ్ళైన వారం రోజుల నుండి నా అత్తమ్మ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టింది నేను చేసుకోవడం మాకు ఇష్టం లేదు మా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు నువ్వు ఏమంత అందంగా ఉన్నావు అని చేసుకోవడం ఆమె విపరీతమైన భూత మాటలు అనుకుంటూ నన్ను నా పేరెంట్స్ని ఇప్పుడు అవమానిస్తూ ఉండేది ఇది ఇట్లా ఉంటుండగా నా భర్త యుగేందర్ అక్కడ కొత్తగూడెం వెళ్ళిన తర్వాత నా భర్త చెప్పినా పట్టించుకునేవాడు కాదు కొన్ని సందర్భాల్లో ఆమె పిచ్చిది ఆమె మాటలు పట్టుకోకన్నా కూడా ఆమె గురించి ఏం పట్టించుకోకపోయేవాడు కాదు అక్కడ తను కూడా ఫోన్లు చేసేది లేక రాజకుమారి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది మంచిర్యాల ఏఎస్పీ విజయ్ కుమార్ సాయం కోరింది రాజకుమారి ఆవేదన అర్థం చేసుకున్న ఏఎస్పీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించాడు ఇక నుంచి తాను భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటానని దొంగ డ్రామాలు ఆడాడు సాడిస్ట్ మొగుడు అదంతా అప్పటి వరకే మళ్లీ మొదటికే వచ్చాడు దొంగ మొగుడు దీంతో విసిగి వేసారిపోయిన రాజకుమారి భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది దీనంతటికీ కారణం తన అత్తమామలేనని ఆవేదన వ్యక్తం చేస్తోంది రాజకుమారి పెళ్లైన 3 రోజులు సాఫీగానే సాగాయి ఆ తర్వాత నుంచి మొదలైంది అదనపు అరాచకం
తనను పెళ్ళాడితే 5 లక్షలే వచ్చాయని అదే విడాకులు ఇచ్చేస్తే కోటి రూపాయల కట్నం వస్తుందన్న అత్తమామల ఆరళ్ళను భరించడం ఇక తన వల్ల కాదని వాపోతోంది రాజకుమారి న్యాయం కోసం ఎదురు చూస్తోంది అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కైనా వెళ్తానని హెచ్చరిస్తోంది వర్సగా రెండో రోజు కూడా స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు ఉప్పల్ రామంతపూర్ కూకట్పల్లి ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కూకట్పల్లిలో నిబంధనలు పాటించిన 7 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 3 బస్సులను సీజ్ చేశారు అటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఆర్టీఏ దాడులు కొనసాగాయి సుమారు 70 బస్సులను తనిఖీలు చేసిన పోలీసులు సీనియారిటీ లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు స్కూల్ బస్సులపై నిరంతరం దాడులు కొనసాగుతాయని చెప్పిన అధికారులు స్కూల్ యాజమాన్యాలు తమ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై బెజవాడలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు నగరంలో ఏకకాలంలో 3 ప్రధాన సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై కేసులు కూడా నమోదు చేశారు స్కూల్ బస్సులపై కడప జిల్లా ఆర్టీఏ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు ఉదయం నుంచే ప్రధాన కూడళ్లలో స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు ఫిట్నెస్ లేని 10 బస్సులను సీజ్ చేశారు జిల్లాలోని వివిధ విద్యా సంస్థలు నడుపుతున్న బస్సుల్లో సగం మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని వెంటనే ఆయా విద్యా సంస్థలు తమ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టాము ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10 బస్సులను సీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కడప జిల్లాలో మొత్తం 1051 బస్సులకు గాను 555 బస్సులకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది 445 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంది వీటిలో ఎక్కువ భాగము ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన బస్సులే ఉన్నాయి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు కూడా 3 సీజ్ చేయడం జరిగింది జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్య వారికి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను కానీ స్టూడెంట్స్ కానీ చేరవేయరాదు అట్లా ఎవరైనా చేరవేస్తే ఆ బస్సులను సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్య ప్రైవేట్ బస్సుల యాజమాన్య వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా రవాణా శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము